guys, look, so as you guys see, it's snowing. I forgot to say the intro, but it doesn't matter anymore. So yeah, my brother's down there skating with his friend. Yeah, that's good, huh? Yeah. So hi Andy, welcome to Naru family, Nalugu Telugu family vlogs. So snow day, Valentine's Day snowboarding mag baga. So ipude car teesamu shopping ga meeku Valentine's Day shopping ela untado chupistamu. So chains chesam car laki mee ma video chusuntaru kada meer inko video chains anni drive ela chesamu. So enjoy chesaru anukuntunnam. So idi kuda enjoy cheddam padandi. So shopping ela untado chuddam oka sari. Valentine's Day shopping. Valentine's. ఇప్పుడు షాపింగ్కి వచ్చాను చూడండి. వ్యాలంటైన్స్ డే షాపింగ్ అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయి లోపల, అసలు వీళ్ళు ఒక 1 మంత్ ముందు నుంచే డెకరేట్ చేస్తారండి. ఏది ఇది అది అని కాదు, వ్యాలంటైన్స్ డే అంటే వీళ్ళు చాక్లెట్స్ కానీ, టాయ్స్ కానీ, కిడ్స్ కానీ, ఎవరికి సంబంధించినవి అవన్నీ ఉంటాయి. వీళ్ళు స్కూల్లో కూడా సెలబ్రేట్ చేస్తారు కదా, వీళ్ళు స్కూల్లో టీచర్స్కి ఇస్తారు, ఫ్యామిలీస్కి ఇచ్చుకుంటారు, కిడ్స్కి జస్ట్ ద ఎక్స్ప్రెస్ దేర్ లవ్ అనమాట అంతే. ఇలాగే అని వీళ్ళకే ఇవ్వాలి అనేది ఏమీ రూల్ లేదు. ఇక్కడ స్కూల్కి వెళ్ళినట్టయితే పిల్లలు చక్కగా అందరూ పెన్సిల్ కానీ స్టిక్కర్స్ కానీ తీసుకువెళ్తారు, టీచర్స్కి ఇస్తారు. ఇలాంటి కప్స్ మీద టీచర్స్కి ఇస్తూ ఉంటారు, గ్రీటింగ్ కార్డ్స్ షేర్ చేస్తారు. ఇప్పుడు మేము వరకు అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి అని. ఇక్కడ చూసారు కదా, బెస్ట్ టీచర్ అనమాట, అలాంటి చిన్న చిన్నవి పిల్లలు టీచర్లకి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు, టీచర్లకి, ప్రిన్సిపల్స్కి, అందరికీ. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నీ పెద్ద ఎక్కువ పెట్టలేదు, ఉన్నాయి కూడా పెద్ద సేల్ అవ్వలేదన్నమాట. చాక్లెట్స్ చూసారు కదా వెనకాల, ఆ చాక్లెట్స్ కూడా అంతే, పిల్లలు తీసుకెళ్ళి క్లాస్లో అందరికి ఇచ్చేవాళ్ళు. నార్మల్ రెగ్యులర్ చాక్లెట్సేనండి, కానీ హార్ట్ షేప్తో ఉంటాయి అంతే. ఇదిగా పెన్సిల్స్ ఉన్నాయి చూడండి, పెన్సిల్స్ పిల్లలందరూ అలాగా ఫ్రెండ్స్కి ఇచ్చుకునేవాళ్ళు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకుంటారు వ్యాలంటైన్స్ డే అనుకుంటే ఎలిమెంటరీ స్కూల్ వరకు. ఇలా పిల్లలకి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలా గుర్తుగా విడిగా కొనకుండా ఇలా వ్యాలంటైన్స్ డే అప్పుడు ఇలాంటి స్టఫ్డ్ యానిమల్స్, ఇవన్నీ చాక్లెట్స్ అండి, మొత్తం చాక్లెట్స్, అన్నిట్లో చాక్లెట్స్ ఉంటాయి, అన్ని హార్ట్ షేప్తో ఉంటాయి అంతే. ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద గ్రీటింగ్ కార్డులు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మన దగ్గర కూడా అన్నీ అన్ని రకాలుగా అన్ని చోట్ల ఉంటున్నాయండి. మేము వరకు అన్నీ చూస్తూ ఉన్నాం, ఏమున్నాయి ఏంటి మీకు చూపించడానికి అన్నట్టు మేము కూడా. మామూలు ఇవి రెగ్యులర్ గ్రీటింగ్ కార్డ్స్ అండి, జస్ట్ బర్త్డే గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి, ఇంకా సీజన్స్కి తగ్గట్టు. ఇప్పుడేమో ఎక్కువ మోస్ట్లీ రెడ్ కనిపిస్తూ ఉన్నాయి వ్యాలంటైన్స్ డే కాబట్టి, చిన్నపిల్లలు బర్త్డే ఇవి, వెడ్డింగ్ ఇలా ఇవన్నీ. ఇది ఒక సెక్షన్ అన్నమాట, ఇది రెగ్యులర్గా ఉండే సెక్షన్. ఏం లేదండి, గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వాలి, గిఫ్ట్లు ఇవ్వాలి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటుంది, ఎవరికి ఎలాగా ఎక్స్ప్రెస్ చేయటం. కొంతమంది గిఫ్ట్లు ఇచ్చే ఎక్స్ప్రెస్ చేయరు, కొంతమంది గిఫ్ట్లు ఇచ్చి ఎక్స్ప్రెస్ చేసే అలవాటు ఉంటుంది. సో ఇది కూడా అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ టేస్ట్ ప్రకారం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలా ఇస్తూ ఉంటారు, గ్రీటింగ్ కార్డులు ఇస్తారు. హ్యాపీ అండి అంతే, అదేమీ గిఫ్ట్లు ఎప్పుడు హ్యాపీగానే ఉంటాయి కాబట్టి, చిన్నది కానీ పెద్దది కానీ ఇవ్వకపోయినా ఓకే సార్, ఇట్స్ అదేం పెద్ద మ్యాటర్ కాదు. బట్ కానీ ఒక్కొక్కసారి ఇస్తే అదొక ఫీలింగ్ అన్నమాట, మనం పిల్లలకి ఎలాగ చాక్లెట్స్ ఇస్తామో అలాగే ఇవి కూడా. అదండి రెగ్యులర్ బాక్స్లో పెట్టకుండా అన్ని హార్ట్ షేప్ బాక్స్లో పెట్టారు, ఆఖరికి
मन टॉवल हैंड टॉवल अभी इंका अदे सिंबल तो మేమన్నీ చూస్తూ ఉన్నామండి. అన్నీ కలర్ఫుల్గా బాగుంటాయి, చూడటానికి చూడాలనిపిస్తూ ఉంటాయి, చూసినవన్నీ కూడా నచ్చినట్టు అనిపిస్తూ ఉంటాయి. కానీ మనకి ఏం అవసరమో అదే తెచ్చుకుంటే బాగుంటుంది కదా. కానీ మేము అక్కడ అన్నీ తిరిగి అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. ఇప్పటివరకు చూసారు కదండి, చిన్న చిన్నవి స్టఫ్డ్ యానిమల్స్ కానీ చాక్లెట్స్ కానీ చాలా వెరైటీస్ చూస్తూ ఉన్నామండి. చాలా చూసే కొంది చాలా వెరైటీస్ ఉన్నాయి. పిల్లలు వస్తే అన్నీ కావాలంటారు. సో మేమిద్దరమే ఇలాగా తిరుగుతూ ఉన్నాము, అన్నీ ఏమున్నాయి ఏంటి అని చూస్తూ ఉన్నామన్నమాట. చూడండి చక్కగా ఈ స్టఫ్డ్ యానిమల్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయో దీంట్లో. యానిమల్ కూడా అదే చిన్నది ఒకటి చాక్లెట్ కవర్ పెట్టేసి హార్ట్ షేప్ది దాన్ని అలాగ డెకరేట్ చేశారు. నెయిల్ పాలిష్ అన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు, క్యారెక్టర్స్, కప్స్, ఆఖరి వాటర్ బాటిల్స్, బౌల్స్ కూడా హార్ట్ షేప్లో. అన్నీ చూసుకుంటా ఉన్నాను ఏది బాగుంది ఏంటి. ఊరక జస్ట్ చూసినవన్నీ బాగుంటాయి కదా. అన్ని చక్క చాక్లెట్స్ ఇవన్నీ రెగ్యులర్గా బర్త్డే స్టఫ్. ఇవన్నీ రెగ్యులర్ స్టఫ్ అండి, ఇవన్నీ బర్త్డే స్టఫ్. మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్లేస్లో గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి, అన్నీ వ్యాలెంటైన్స్ డేవి. చూసారు కదండి పైన క్యాప్షన్ ఫిల్డ్ విత్ లవ్ అండి. ఇక్కడ ఇంకొక సెక్షన్ అండి, ఇక్కడ కూడా అంతే టెడ్డీ బేర్స్ అన్నీ ఫ్లేవర్స్. ఆఖరికి పేపర్ ప్లేట్స్ మీద కూడా రాశారు చూడండి. ఇంకా ఈ టైంలో కన్నీ మొత్తం అవే ఉంటాయి అన్నమాట, రెగ్యులర్ స్కూల్ స్టఫ్ అండి, పెన్సిల్స్ అవి డెకరేషన్ ఐటమ్స్. ఇవన్నీ చిన్న చిన్న చాక్లెట్స్ అన్నీ స్కూల్ స్టఫ్ అండి. ఇవన్నీ ఆకలికి రీసైక్లింగ్ బ్యాగ్స్ కూడా, రీయూజబుల్ బ్యాగ్స్ కానీ వాటన్నిటి మీద కూడా హ్యాపీ వ్యాలెంటైన్స్ డే రాశారు. రీయూజబుల్ బ్యాగ్స్ అవి ఇంకా అలా చిన్న చిన్నవి కూడా ఏదో ఒక మెమరీ లాగా అలా కొనుక్కునే వాళ్ళు ఉంటారండి ఇలాగ వ్యాలెంటైన్స్ డే షాపింగ్కి వచ్చినప్పుడు.
చాక్లెట్స్ తిన్న వాళ్ళు ఉంటారు, తినేవాళ్ళు ఉంటారు. అవి కాకుండా వేరే వేరే రకంగా కొంతమందికి పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఇలాంటి రీయూజబుల్ బ్యాగ్స్ ఇవ్వటము. ఎందుకంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్తే అందరూ రీయూజబుల్ బ్యాగ్సే కాబట్టి అలాగా బెలూన్స్ డెకరేషను కొంతమంది బాగా చేస్తారు కాబట్టి. మన దగ్గర అయితే ఏదో ఒక పండగను ఏదో ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇవే పండగలు వీళ్ళకి. మేము అక్కడంతా చూస్తూ ఉన్నాము. చాక్లెట్స్ అన్నీ బాగా కలర్ఫుల్గా చేశారు. ఫ్లేవర్స్ చూసారంటారు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కూడా అలాగా హార్ట్ షేప్లో పెట్టారు. ఇవన్నీ పిల్లలు ఇవ్వండి, చిన్న చిన్న చాక్లెట్స్ డిప్పింగ్స్ అని టాయ్స్ అని అవి చాలా ఉండిపోయినాయి. మామూలుగా అయితే అసలు దొరకవు అనమాట అదే టైంకి వెళ్తే. చిన్న చిన్నవి చిన్న చాక్లెట్స్ మనం చూస్తాం కదా, అవి ఇప్పుడు హార్ట్ షేప్లో పెద్దవి చేశారనమాట. అదే చూస్తున్నాకుంటా ఉన్నాం మేము. నేను చూసారని ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్ బొకే లాగా అది అంత చాక్లెట్స్ అనమాట, రెడ్లో అవి ర్యాప్ చేసి అలాగా. లాలీపాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అంత గిఫ్ట్ ర్యాప్స్ చేసి అలాగా బాగా అందరూ ఎక్కడైనా మీట్ అయినా కానీ ఈ మంత్ అంతా అలాగా షేర్ చేసుకునేవాళ్ళు. ఎందు విజయ్ మధ్యలోకి వచ్చేదో చూపిస్తా ఉన్నాడు, నన్ను చాక్లెట్ కొనుక్కోమన్నట్టున్నాడు. అది పెద్ద చాక్లెట్ కొనుక్కోమన్నట్టున్నాడు, అందుకే నేను అదే. అవునా, ఒక చాక్లెటా రెండు చాక్లెట్లా? ఎందుకు ఆ రూ అంతా తీసుకున్నాము మనమే, ఆ రూ అంతా తీసుకున్నాము. ఒకటి ఏంది పెద్దదే తీసుకుందాం, పెద్ద చాక్లెట్. అలా చెప్తున్నాడండి, లాస్ట్కి వచ్చేటప్పుడు ఒక చాక్లెట్ కూడా కొనిపెట్టలేదు. ఇప్పుడు అక్కడే ఇంకొక సెక్షన్కి వచ్చామండి. ఇది అంతా ఫ్లవర్స్ అనమాట, ఇది వ్యాలెంటైన్స్ డేకి సంబంధించిన ఏరియానే. ఇక్కడ కూడా కొన్ని పెట్టారు, ఏంటి వెరైటీస్ చూస్తూ ఉన్నారు కదా. ఫ్లవర్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, చిన్న చిన్న బొకేలు, అన్నిటి మీద మళ్ళీ లవ్ సింబలు ఇలాగా ఈ టైంలో వ్యాలెంటైన్స్కి రిలేటెడ్గా ఇచ్చారనమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి. కొంచెం మంది బాగా ఇలాగా నేచర్తో రిలేటెడ్గా ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే ఇలా చాక్లెట్స్ ఇష్టపడరు. అలా స్టఫ్డ్ యానిమల్స్ ఇప్పటి వరకు మనం చూసాము, ఆ స్టఫ్డ్ యానిమల్స్ వాళ్ళకి యూజ్ ఉండదు. ఇది ప్లాంట్స్ అనుకో, కొంతమందికి ఇలా ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఇష్టం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి అలాగ ఇచ్చి ఎక్స్ప్రెస్ చేస్తారనమాట వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు. మనం ఇక్కడ చాలా చూస్తూ ఉన్నాము, చిన్న చిన్న అలోవేరా కానీ బ్యాంబూ కానీ ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి, అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి, రోజెస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. మన చామంతులు ఇవన్నీ ఇక్కడ మేము చూస్తూ ఉన్నాం అనమాట. చాలా బాగున్నాయి అన్నీ కలర్ఫుల్గా ఫ్లవర్స్. ఈ జలబరా పువ్వులు మన పెళ్ళిళ్ళు ఎక్కువ వాడుతుంటారు. ఇవేమో ఫ్లవర్ షోకేసులు పెట్టుకోవడానికి, ఇది రోజెస్ రంగు ఎల్లో గ్రీన్ రెడ్ పింక్ అన్ని రకరకాలు అనమాట. ఇదేం తులిప్స్, తులిప్స్ దగ్గర మా దగ్గర మంచిదండి, మంచి ఫేమస్ అండి, ఫెస్టివల్ చేస్తారు, మార్చి నెల జరుగుతూ ఉంటుంది. ఇదేమో ఇండోర్ ఇంట్లో పెట్టుకునే క్రోటన్ మొక్కలు అవన్నీ చిన్న చిన్న అవన్నీ అన్నమాట, ఆలోవీరాసు బ్యాంబూసు. సో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్, రింగ్ ది బెల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.